తమిళనాడులో కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందినది కంచిలో సుమారు వెయ్యికి పైగా ఆలయాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు దక్షిణాపదంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం కంచిలో ఉన్న ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఒకటి నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది తమిళుల ఆరాధ్య దైవంగా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్ కథ ఇది కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్ కథ ఈ వీడియోలో చూద్దాం ఈ నెల ఒకటిన ప్రారంభమైన అత్తి వరదర్ వేడుకలు నలభై ఎనిమిది రోజుల పాటు జరగనున్నాయి దేశంలోని శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో కాంచీపురం ఒకటి అక్కడి వైష్ణవాలయాల్లో ప్రసిద్ధి చెందింది వరదరాజ పెరుమాళ్ ఆలయం వేగవతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో మూల విరాట్టు వరదరాజ పెరుమాళ్ పశ్చిమ వైపు తాయారు పెరుందేవి తూర్పు వైపు నిలబడినట్లు భక్తులకు దర్శనమిస్తున్నారు ఆలయం ఉన్న కొండ ఏనుగు రూపంలో ఉంటుంది పెరుమాళ్ను మోస్తున్నందున ఈ కొండకు అత్తిగిరి కొండ అని కూడా పేరు ఉంది కంచి అనగానే చాలా మందికి బంగారు వెండి బల్లులే గుర్తుకు వస్తాయి ప్రసిద్ధమైన బంగారు వెండి బల్లులు ఉన్నది ఇక్కడే ఈ బల్లులను తాకితే బల్లి పడిన దోషాలు పోతాయంటారు కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని విష్ణు కంచి అంటారు ఈ వరదరాజస్వామి ఆలయంలో మరో విశేషం ఏంటంటే శ్రీ అత్తి వరదరాజస్వామి మత్స్యావతారం ఎత్తి జలాలలో దాగిన సోమకుణ్ణి వధించి వేదాలను కాపాడిన శ్రీ మహావిష్ణువు సప్తమోక్షరాలలో ఒకటై తమిళనాడులో కాంచీపురంలో వరదరాజస్వామిగా నీటి కొలనులో విశ్రమిస్తాడు నాలుగు దశాబ్దాలకు ఒకసారి పైకి వస్తాడు వివిధ అలంకారాల్లో అర్చనలు అందుకుంటాడు మళ్లీ జలగర్భంలోకి చేరుకుంటాడు ఏ ఆలయంలోనూ కనిపించని ఈ విశేషానికి కంచిలో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ప్రసిద్ధి పురాణ కాలంలో చతుర్ముఖ బ్రహ్మ దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారు ఈ మూర్తికి యుగ యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తర్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చివేసి దేవాలయ సంపదను దోపిడీ చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలగకుండా ఉండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట శ్రీవారి మూర్తి విగ్రహం లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరిచారట తదనంతర కాలంలో పరిస్థితులు చక్కబడిన తరువాత కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు అత్తి వరదర విగ్రహం ఎత్తు సుమారు పది అడుగులు అయితే పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజస్వామిని నలభై సంవత్సరాలకొకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి నలభై ఎనిమిది రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు చివరగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దర్శనమిచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది జులై ఒకటో తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు మొదటి ముప్పై ఎనిమిది రోజులు శయన భంగిమలోను చివరి పది రోజులు నిల్చున్న భంగిమలోను దర్శనం ఇస్తారు నలభై ఎనిమిది రోజుల తరువాత స్వామివారి విగ్రహాన్ని తిరిగి వెండి పెట్టెలో పెట్టి పుష్కరిణిలోని నాలుగు కాళ్ల మండపంలో అనంత సరోవరంలో ఉంచి నీటితో నింపేస్తారు విశేషమేంటంటే అత్తి వరదర్ వసంత మండపం నుంచి భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు ఎలాంటి అర్చనలు అభిషేకాలు ఇతర పూజా కార్యక్రమాలు ఉండవు అత్తి వరదన్ను భూమి లోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత పుష్కరిణిగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది పురాణాలు మాత్రం యాగగుండం నుంచి అత్తి పుట్టినట్లు చెబుతున్నాయి చివరగా అత్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అనంత సరస్సు నుంచి బయటకు తీసుకొచ్చారు తిరిగి స్వామి దర్శనం రెండు వేల యాభై తొమ్మిదిలో జరుగుతుంది దర్శన సమయాలు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అవకాశం కల్పిస్తారు తమిళనాడులోని కంచీపురంకి చేరేందుకు అన్ని ప్రధాన నగరాల నుంచి తిరుపతి చెన్నైల నుంచి రైలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి ఉచిత దర్శనంతో పాటు యాభై రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది ఈ సేవలో స్వామిని సేవించటానికి ఐదు వందల రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది చెన్నై నుంచి ఎనభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కంచి ఉంది నాగర్ కోయిల్ మధురై వెళ్లే కొన్ని రైళ్లు కంచి రైల్వే స్టేషన్లో ఆగుతాయి సమీప విమానాశ్రయం చెన్నైలో ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి